నెల్లూరు నగరం ఏసీ స్టేడియంలో డిజిధన్ మేళా కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. అన్ని రకాల డిజిటల్ లావాదేవీలపై అవగాహన కార్యక్రమం ఉదయం నుండి సాయంత్రం వరకు సాగింది. డిజిటల్ లావాదేవీలు, బ్యాంకు ఖాతాలతో ఆధార్ అనుసంధానం, ఇలా పలు సేవలను ఒకే చోట పరిష్కరించే కార్యక్రమం జరిగింది. పెద్ద ఎత్తున స్టాల్డ్ ఏర్పాటు చేశారు. అనేక బ్యాంకు ప్రతినిధులు, వ్యాపార సంస్థలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు డిజిటల్ చెల్లింపులపై అవగాహన కల్పించారు, సమస్యలను నివృత్తి చేశారు. జేసీ ఇంతియాజ్ అహ్మద్, అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికి నెట్ బ్యాంకింగ్ ఇప్పుడు ఐడియా ఉంది. దాంట్లో ఐఎంపిఎస్ అండ్ నెట్ అనే మెథడ్స్ ఉన్నాయి. సో ఐఎంపిఎస్ ఏంటంటే ట్రాన్సాక్షన్ చార్జెస్ ఎక్కువ ఉంటుంది. సో వీటిని ఓవర్కమ్ చేస్తూ యూపీఐ అనేది లాంచ్ చేశారు ప్రోగ్రామ్ ని. అది యూనిఫైడ్ పేమెంట్స్ నేర్చుకుంటా అని చెప్పేసి చెప్పింది. ఆ వీడియో మేము అది ఎప్పుడైతే ఫేస్బుక్ లో పెట్టామో అవర్ మినిస్ట్రీ రవిశంకర్ ప్రసాద్ గారు పర్సనలీ ఆమెతో మాట్లాడాడు. ఆమె ఢిల్లీ పిలిపించి కూడా ఆమెని ప్రోత్సహించారు. ఇలాంటి వాళ్ళు కూడా 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క డిజిటల్ ఎక్స్ప్రెస్ గురించి తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. కాబట్టి ఈ గొప్ప అవకాశాన్ని మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న అన్ని ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ కంప్యూటర్ గురించి నేర్చుకోవాలని మీకు నేను తెలియజేస్తున్నాను. అంతే మాత్రమే కాకుండా ఈ కామన్ సర్వీస్ సెంటర్స్ అనేది ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఇదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్, దీనికి ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ప్రతి కామన్ సర్వీస్ సెంటర్స్ని గ్రామంలో మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అన్ఎంప్లాయ్స్ ఉన్నారో ఈ గ్రామీణ ప్రాంతంలో మీరు ఆన్లైన్లో CAC.gov.in అనే పోర్టల్లో అప్లై చేసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వీసులు యాజ్ వెల్ అస్ స్టేట్ సర్వీసులు, బ్యాంకింగ్ సర్వీసులు, ఆధార్ సర్వీసులు, ప్రతి సర్వీసులు కూడా సిటిజన్స్కి మనం తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చేసేసరికి మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో ఎవరైతే బెస్ట్ VLEs మా కామన్ సర్వీస్ సెంటర్ VLEs ఎవరైతే ఈ డిజిటల్ అవేర్నెస్ క్యాంప్స్ బాగా చేసారో వాళ్ళకి బయోమెట్రిక్ డివైస్లు మేము ఇప్పుడు అవర్ ఆంధ్రప్రదేశ్ జేసీ సార్ల చేతి మీదుగా ఇవ్వబడుతున్నాయి. Introduced by Dr. Narendra Modi garu to India, which is making the India digitalized. And the two schemes are namely Lucky Bharat Yojana and Digital Vyapar Yojana. And first coming to the Lucky Bharat Yojana, it is to promote the cashless economy. Government is spending overall 340 crores on this main scheme. And in scheme lo chala prizes undayi anamata. Ee prizes first daily. The prizes are divided in 3 types. Mainly first one is daily. Here 15,000 members ki daily prize money is there. Per head 1,000 rupees. It is 100 days program. It was started on 8 November 2016 and it will end on 13 April 2017. 100 days continues sir. Daily prize money అనేది రిసీవ్ చేశారు 15,000 members. Company officials ki andariki good afternoon and for all the viewers welcome to Digital Mela, which is a dream of the honorable Prime Minister Mr. Narendra Modi. As far as Jio వచ్చేసరికి మీకు ఎవరైనా సరే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాలి, పేమెంట్ క్యాష్లెస్ పేమెంట్ చేయాలంటే అదర్ ఆపరేటర్స్ కి జియో మనీ అని మనకు ఒక యాప్ ఉంది. ఆ యాప్ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే టు యూజ్ ఎనీ అదర్ యాప్ మీకు ఓన్ కనెక్టివిటీ ఉండాలి, మీ ఓన్ డేటా కన్స్యూమ్ చేయాలి, మీ ఓన్ మనీ స్పెండ్ చేయాలి. వేరే మీరు జియో మనీ యాప్ యూజ్ చేయాలంటే నాలుగు మీరు జియో సిమ్ యూజర్ అయితే వితౌట్ స్పెండింగ్ మనీ
మీరు ఎంతసేపు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు, ఎలాగైనా నెట్ మనీ స్పెండ్ చేయకుండా మీకు చేసుకునే ఫెసిలిటేషన్ ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, జియో మనీ యూజ్ చేయడం ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు యూజర్ ఫ్రెండ్లీ. అక్రాస్ ఇండియా ఆల్మోస్ట్ 5,000 కస్టమర్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. 5,000 కస్టమర్ సర్వీస్ సెంటర్ అంటే 1,072 జియో ఆఫీసెస్ ఇన్ ఆల్ మేజర్ టౌన్స్ వేర్ వి ఆర్ డిఎక్స్పీ స్టోర్స్. ఇన్ ఏ టౌన్ లైక్ నెల్లూరు 4-5 స్టోర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా స్మాల్ ప్రైసెస్ కావాలి వేర్ ఆల్సో 1 or 2 స్టోర్స్ అవైలబుల్ ఎప్పటికీ మా కస్టమర్కి ఎక్కడ సర్వీస్ కావాలన్నా ఫుల్ ఫెసిలిటేషన్ ఉంటుంది. దిస్ ఈస్ ద సెకండ్ డిఫరెన్స్ అని కంపేర్డ్ టు అదర్ ఆపరేటర్స్. థర్డ్ డిఫరెన్స్ ఈస్ జియో మనీ యూజ్ చేస్తే మీకు యూ ఆర్ డైరెక్ట్ అయ్యాక్ విత్ మెనీ బ్యాంక్స్. బ్యాంక్ నుంచి మీ అకౌంట్ క్యాష్ ట్రాన్స్ఫర్ చేసుకున్నా, మీ అకౌంట్ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసినారు. స్టాల్ నెంబర్ 4 ఉంది, మీరు మనీ జియో వివరాలు ఎక్కడికి స్టాల్ నెంబర్ 4ని ప్రదర్శించండి. మీకు ఇంకొక మీ అందరూ ఈ పాటికి చూసుంటారు, ఈ క్యాంపస్ మొత్తం ఫ్రీ వైఫై ఉంది. మీరు ఫ్రీ వైఫై మీ మొబైల్లో యాక్సెస్ చేసుకోవచ్చు. ద జియో ఇస్ గివింగ్ ఆఫర్ దిస్ క్యాంపస్. మీరు ఈ క్యాంపస్ ఏమైనా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగాలంటే ఫ్రీ వైఫై ఉంది, జియో నెట్కి లాగిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. అదేవిధంగా మన పెట్రోల్ స్టేషన్స్లో, అదేవిధంగా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్షిప్స్ దగ్గర కూడా మీరు ఇప్పుడు క్యాష్ కాకుండా కార్డు ద్వారా పేమెంట్ చేసే ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా వేరియస్ వ్యాలెట్ ఆప్షన్స్, జియో మనీ, పేటిఎం, ఫ్రీచార్జ్ అని ఒక అట్లీస్ట్ 10-15 వ్యాలెట్ ఆప్షన్స్ కూడా ద్వారా కూడా పేమెంట్ యాక్సెప్ట్ చేయడానికి ప్రొవిజన్ ఇప్పుడు మేము రిటైల్ ఆఫీస్లో ఇచ్చున్నామండి. ఇవన్నీ కాకుండా హెచ్పిసిఎల్ లోన్ ప్రోగ్రామ్ కూడా ఒకటి ఉంది మా కంపెనీది, ప్రైవేట్ రైట్ ప్లస్ ప్రోగ్రామ్ అని. చిన్న కస్టమర్లకి అంటే రిటైల్ కస్టమర్స్కి దానికి మంత్లీ కన్జంప్షన్ ఆఫ్ 15,000 పర్ మంత్, వాళ్ళ వరకు హెచ్పి రీఫ్యూల్ కార్డ్ ఉందండి. అది ఈరోజు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు అక్కడ మా స్టాక్లో ఎన్రోల్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆ కార్డ్ తీసుకోవచ్చు, 100 rupees కార్డ్ అండి. అండ్ మీరు పర్చేజ్ చేసే ఫ్యూయల్ మీద పెట్రోల్ కానీ డీజిల్ కానీ అందులో 100 rupees 30 paisa చొప్పున అందులో మీకు పాయింట్స్ యాడ్ అవుతాయి. అదే కాకుండా మన గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేసిన 75 paisa per 100 rupees అది కూడా మీకు ఇప్పుడు ఆ కార్డ్ ట్రాన్సాక్షన్ ద్వారా వస్తుంది. అంటే ప్రతి 100 rupees 1 rupee 5 paisa మీకు. మీకు వివిధ రకాలైన ఫీల్డ్ నీడ్స్ ఉంటాయి, అంటే ఇందులో అవసరాలు. మీరు ఒక ఫార్మర్ అవ్వచ్చు, మీరు ఒక ట్రక్ ఓనర్ అవ్వచ్చు, మీరు ఒక కార్ ఓనర్ అవ్వచ్చు, మీరు ఒక బైక్ ఓనర్ అవ్వచ్చు, మీరు ఎలాంటి మీకు డాక్యుమెంట్ ఇవ్వచ్చు, మీకు ఎలాంటి ఇందులో అవసరాలు ఉన్నా మీకు తగ్గట్టు ఒక కార్డ్ అనేది మేము డిజైన్ చేసాము. ఇప్పుడు ఆ కార్డ్స్ మీకు కార్డు కూడా తీసుకుని రావాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ నెంబర్తోనే ట్రాన్సాక్షన్స్ అన్నీ చేయొచ్చు మా పెట్రోల్ బంకుల్లో. ప్లస్ మీరు ఇలా కార్డు మీకు అవసరమైన కార్డు తీసుకోండి ఫస్ట్, ఆ తర్వాత కార్డు మీ మొబైల్ నెంబర్ని మ్యాప్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు పెట్రోల్ బంకుల్లో ఓన్లీ మీ మొబైల్ నెంబర్ ద్వారా ప్రతి ట్రాన్సాక్షన్ చేయొచ్చు. అలా చేసినందుకు గాను మీకు ప్రతి 100 rupees మీకు ఇంధన కన్సంప్షన్ బట్టి మీకు పాయింట్స్ ఉంటాయి. ప్రతి 100 rupees 30 paisa నుండి రూపాయి 20 paisa వరకు క్యాష్ బ్యాక్ ఉందండి. 30.3% 1.2% మీరు క్యాష్ బ్యాక్ ఎంత ఇస్తాం మేము. మా దగ్గర డీజిల్ తీసుకున్నందుకు, డీజిల్ కానీ పెట్రోల్ వాడినందుకు. అంతేకాకుండా ఇంకా ఎన్నో ఎస్ఎంఎస్ ఎస్ఎంఎస్ ఫెసిలిటీ, ఇన్సూరెన్స్ కూడా ఉందండి. ఒకవేళ మీకు ట్రక్ ఉన్నట్టయితే, ట్రక్ కానీ మా కార్డు తీసుకుంటే మీ ట్రక్ యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్ డ్రైవర్ మీద చనిపోతే 2 lakh rupees ఇన్సూరెన్స్ చెక్కిస్తాము. అలాగే గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నా పేరు నాగప్రసాద్, నేను జిల్లా జాబ్స్ మేనేజర్గా పనిచేస్తుంటాను డిఆర్డిఏలో. ఈరోజు మనము జిల్లా గ్రామీణ సంస్థ రాజ్య డైరెక్టర్ గారి ఆదేశాల ప్రకారము గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు డిడియూజీకేవై కార్యక్రమం ద్వారా శిక్షణతో కూడిన ఉపాధి కల్పించడం జరుగుతుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనము ఇప్పటి వరకు 551 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 416 మందికి వారిలో ఉపాధి కల్పించడం కూడా జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమాలు ముఖ్యంగా మనం చూసినట్లయితే బీపీఓ నాన్ వాయిస్ అకౌంటింగ్ అసిస్టెంట్ డీజింగ్ ట్యాలీ, ఇండస్ట్రియల్ సూయింగ్ మిషన్ ఆపరేటర్, అదేవిధంగా ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్, ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతంలో ఎవరైనా సరే 15 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 30 సంవత్సరాలు ఉన్నవారు ఈ శిక్షణా కార్యక్రమాలు అర్హులు. ఈ శిక్షణా కార్యక్రమాలు 3 నెలల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఈ శిక్షణా కార్యక్రమంలో అందరికి కూడా ఉచితంగా భోజనం మరియు వస్తు సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా వారికి తగిన వారికి కావాల్సినటువంటి శిక్షణకు సంబంధించిన మెటీరియల్ కూడా అన్ని గవర్నమెంట్ ద్వారా
స్ఫూర్తి ఉచితంగా ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ గ్రామీణ ప్రాంతంలో ఎవరైనా యువత ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని మంచి శిక్షణ పొంది తద్వారా ఉపాధి పొందుతారని చెప్పేసి అని నేను కోరుకుంటూ మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.